బహుశా ఈ కరోనా వంటి వ్యాధిని ఇటువంటి వ్యాధులు బహుశా వందేళ్లకు ఒకసారి కూడా వస్తాయో రావో కూడా తెలియదు. ఇలాంటివి ఒక జనరేషన్లో మనం చూస్తామని కూడా ఎప్పుడు అనుకోం. కానీ ఇలాంటి సమయంలో ఇలాంటి పరిస్థితులు ఒకవేళ వచ్చినప్పుడు వీటిని గన మనం సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతే మాత్రం తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్పడం కూడా కష్టమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ కరోనా వంటి ఇటువంటి వ్యాధి ఏదైతే ఉందో మనకందరికీ కూడా బాగా కనిపిస్తూ ఉన్న అంశం ఏమిటి అనంటే, దీన్ని మనం కేవలం క్రమశిక్షణతోనే గెలవగలుగుతాము అన్నది మనకు బాగా కనిపించే అంశం. ఇది నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకుంటాము అన్నది దేశాల్లో జరుగుతూ ఉన్న పరిస్థితులను గమనిస్తే మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ అందుకనే మనమంతా కూడా కొన్ని నిర్ణయాలు చాలా గట్టిగా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. కొన్ని నిర్ణయాలు మనం సరైన సమయంలో తీసుకోకపోతే ఆ తర్వాత టూ లేట్ అవుతుంది అన్న భయం కూడా ఉంది. కాబట్టి కొంచెం కష్టమైనా కూడా అందరూ కూడా దీనికి సహకరించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మై పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీబడీ ఇస్ ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోండి అని చెప్పి మరొకసారి హంబుల్గా రెండు చేతులు జోడించి పేరు పేరున ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ టు జస్ట్ స్టే బ్యాక్ దేర్, ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఉండిపోమని చెప్పి సవినీయంగా అందరితో కూడా కోరుతా ఉన్నాను. ఎందుకనంటే పొరపాటును తాస్కారం చేశామనంటే ఇది ఎక్కడికి పోతుందో తెలియని పరిస్థితులకి మనం పోతాము. కాబట్టి ఈ మూడు వారాల పాటే నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, ఈ మూడు వారాల పాటు మాత్రం ఎక్కడ వాళ్ళు అక్కడే దయచేసి ఆగిపోమని చెప్పి సవినీయంగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.